గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ ను ముంచేది కాంగ్రెస్ వాళ్లే, ఇదే నిదర్శనం. కేసీఆర్ నిశ్చితంగా ఉండొచ్చు, ఇక విలీనం గురించి ఆలోచించకుండా పనిచేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఆయనకు అవకాశం లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవును, కేసీఆర్ ప్రయత్నించకుండానే టీఆర్ఎస్ లో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ విలీనానికి పులిస్టాప్ పెట్టిన కేసీఆర్ ను వద్దు వద్దు విలీనం చేయాల్సిందేనని కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు తొందర పెడుతున్నట్లయింది. ఇలా కాంగ్రెస్ నావును ముంచుతోంది ఆ పార్టీ ఎమ్మెల్యేలే కావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరో 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిందే, అంటే 10 ఏళ్లు ప్రతిపక్షంలో నిలబడి తట్టుకోవాలి. అందుకే ఆ పార్టీ నేతలందరూ ఇప్పటికే కారెక్కేశారు. ఇప్పుడు గెలిచిన 19 మందిలో కూడా 11 మంది ఇప్పటికే చేరిపోయారు. ఉన్నవాళ్లు కూడా పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో మరో కాంగ్రెస్ నేత ఆ పార్టీని వేయడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ రెడ్డి మొదట టీఆర్ఎస్ లోనే ఉండేవారు, కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. ఆయన తాండూరులో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి బలమైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు అదే మాతృ సంస్థ టీఆర్ఎస్ లో చేరుతూ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో రాజీనామా చేయడంతో 2 సీట్లు తగ్గి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రద్దవుతుంది. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ అవకాశం కల్పించడం ఆ పార్టీ దౌర్భాగ్యంగా చెప్పవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.